ఉన్న దేవత చెప్పు దాని సంగతి నాకు ఇప్పుడు తెలవాలి సార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీరు ఏమంటున్నారు ఏపీ ప్రభుత్వం పైన విమర్శలు చేశారు చిత్ర పరిశ్రమ వైపు చూస్తే కాలిపోతారు జైనికి బెదిరిస్తున్నారు అని నిన్న వ్యాఖ్యలు చేశారు సార్ కొంతమంది వాళ్ళ చిత్ర పరిశ్రమలో నుంచి వచ్చే మాకు ఆన్లైన్ పోర్టల్ కావాలి అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్పి నిన్న మన స్టేట్మెంట్స్ చూశారు వాళ్ళ పరిశ్రమ నుంచి ఆ చిత్ర పరిశ్రమ నుంచి అలాగే కొంతమంది వెళ్ళి ఆన్లైన్ పోర్టల్ అనేది ఎందుకు భయపడుతున్నారు ఆన్లైన్ పోర్టల్ తప్పే ఉంది సీ వాట్ ఇట్ ఇస్ అ ట్రాన్స్పరెన్సీ నేను టికెట్ కొన్నాను ఆ టికెట్ అనేది అక్కడ పొందుపరుస్తుంది నిన్న విన్నాను ఎవరో చెప్పారు జగన్ ప్రభుత్వానికి డబ్బులు లేవు కాబట్టి ఏదో అని జగన్మోహన్ రెడ్డి గారు రేట్లు విపరీతంగా పెంచి ప్రజల మీద బాధ్యాడా మా డబ్బులు ఏమంటున్నారు కదా గవర్నమెంట్కి రేట్లు పెంచే ట్యాక్స్ వస్తుందా రేట్లు తగ్గిస్తే ట్యాక్స్ వస్తుందా నాకు తెలియక అడుగుతా టికెట్ రేటు పెరిగితే ట్యాక్స్ వస్తుందా టికెట్ రేట్ తగ్గిస్తే ట్యాక్స్ వస్తుందా ఆటోమేటిక్గా టికెట్ రేట్ తగ్గిస్తుంది అంతే కదా లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బాగా మాట్లాడారు సరే ఆయన సినిమాలో ఎదిగారు మేము కష్టపడుతున్నాం కాబట్టి మాకు డబ్బులు ఇస్తూ ఉంటున్నారు మేము కాదన్నట్టు ఈరోజు ఒక చిన్న హీరో కష్టపడతాడు పవన్ కళ్యాణ్ గారు కష్టపడతారు శరణ్ గారు కష్టపడతారు జూనియర్ ఎన్టీఆర్ కష్టపడతాడు చిన్న హీరో అయితే ఎస్ఆర్ కళ్యాణ మండపం దగ్గర కానీ వాళ్ళందరూ కూడా అది కష్టమైతే ఒకటే కదా పాపం వాళ్ళు సుధీర్ బాబు చూశాను ఆయన కూడా సిక్స్ ప్యాక్ చేశాడు బ్రహ్మాండంగా చేశాడు సిక్స్ ప్యాక్ చేశాడు ఇప్పుడు అందరూ కూడా ప్యాక్స్ చేసేయడం కామన్ దానికి ఏమి ఇదేం లేదు అందరూ చేస్తున్నారు ఈరోజు ఒక టికెట్ రేట్ అనేది అందరికీ సామాన్యంగా ఒకటే ఒకటే ఉండాలా లేదా చిన్నోడికి ఒక బెనిఫిట్ పెద్దోడు బెనిఫిట్ ఇస్తారా నేను అడుగుతున్నా కాదు కదా 100 రూపాయలు సినిమా రేట్ అంటే చిన్న సినిమా హీరోడు అదే కష్టపడతాడు వాడికి ఒకే రేటు పవన్ కళ్యాణ్ గారు అదే కష్టపడతారు వాడికి అదే రేటు అవునా కాదా ఈరోజు మేము మీరెందుకు 2 వారాలు మాకు టికెట్ రేట్ పెంచండి ఈరోజు ఒక్కటి అడుగుతున్నాను సూటిగా సార్ ఒక ప్రోడక్ట్ ఉంది అంటే నాకు నాకున్న పరిజ్ఞానం తప్పైనా కూడా అలా కాదు ఇలా అని చెప్పచ్చు కూడా ఎవరైనా నేనన్నా ఒక ప్రోడక్ట్ ఉంది ఒక ప్రోడక్ట్ 70% ఖర్చు అయింది దీన్ని తీసేదానికి 30% వివిధ ఖర్చులు అయినాయి అంటే అది ఈ కోట్లాది మంది ప్రజల మీద 100 రూపాయలు 200 రూపాయలు వేస్తే అర్థం ఉంది కానీ 30% ప్రొడక్షన్ ఖర్చు అయింది 70% ఒక 4-5 హీరోలకు లేకపోతే ఇంకొక రకరకాలుగా వెళ్తున్నప్పుడు 4-5 లబ్ధి 70% పోయి సినిమా తీసే 1000 మంది ఖర్చు అంతా 30% అయితే అది సామాన్య ప్రజల మీద 100 రూపాయలని 200-300 ఎక్కువ పెట్టి ఇవ్వటం అనేది ఎంతవరకు సబబు అని అడుగుతున్నా కాదా అని అడుగుతున్నా ఇది నాకు తెలియదు అబ్బా చాలామంది అంటున్నారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని వచ్చిన సినిమాలు 70 కోట్లు అయింది 80 కోట్లు అయింది అంటున్నారు ఆ 70-80 కోట్లలో 40-50 కోట్లు హీరోకే పోయినాయి అంటున్నారు సినిమా ఖర్చు అంతా ఒక 10 కోట్లు అంటున్నారు 70 కోట్లలో 60 కోట్లు ఏదో అందరికీ పోయింది అంటున్నారు అంటే 5-6 పోయింది 50 కోట్లు 10% మాత్రం సినిమాకి పోయింది అంటున్నారు అంటే ఈ 50 కోట్లు పోయిన 4-5 ఆ 70 కోట్లు రా మాకు ఎంత ఖర్చు అయిందని 100 రూపాయలు 200 రూపాయలు ప్రజల మీద రావటం ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది అనేది నాకు ఒక అభిప్రాయం మేబీ ఐఎమ్ రాంగ్ ఇప్పుడు మన ఇండస్ట్రీని ఎంత అసహ్యంగా మాట్లాడారు రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడతా అంటే చంపేయాలన్నారు దీపిక పడుకొని నరుకుతాం అన్నారు సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు అంతకంటే డ్యామేజింగ్ అని అంటున్నారు సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు స్త్రీని పూజించాలంటారు స్త్రీని ఇది చేయాలంటారు ఇది చేయాలంటారు